ఇప్పుడు అందరూ కామెంట్స్ చేస్తారండి, ఆరోపణలు చేసినాక అందరు ఉంటారు. కరెక్ట్ గా వారం క్రితం నాతో కూర్చొని మాట్లాడారు పార్టీ ఆఫీస్ లో, ఒక రోజు ముందరే నాకు మెసేజ్ కూడా పెట్టారు, నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన. ఏదో ఆర్టికల్స్ పెడితే చెప్పాను, ఇదేంటో నాకు తెలియదు, ఇది ఎవరో పెట్టాడని చెప్పా. ఓకే బాబు అని రిప్లై కూడా పెట్టారు. ఇంక దానికి ఏం చెప్తాను నేను. మొన్నేమో నా పైన ఒత్తిడి వచ్చింది, కార్యకర్తల మీద ఒత్తిడి వచ్చింది, మేము అందుకే బయటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు ఆయన రాజీనామా చేద్దాం. ఈరోజు మళ్ళీ లెట్ టర్న్ యూ టర్న్ జే టర్న్ అనుకుంటుంది, టర్న్ అయిపోయింది సడన్ గా సిచ్యువేషన్. ఎట్లా అవుతుంది ఇట్లా? మొన్నే ఒకటి మాడతారు, ఈరోజు ఒకటి మాడతారు, రేపు ఇంకోటి మాడతాడు, ఏముంది అనుకున్న జరిగింది. అంటే మాట్లాడే వ్యక్తి చిన్న కార్యకర్త, చిన్న లీడర్ అయితే కొద్దిగా పట్టించిన అంశం కాదు. రెండుసార్లు మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే, రెండుసార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది వ్యక్తి అండి. మీతో అంత బాగా మాట్లాడిన వ్యక్తి కూడా పార్టీ విడిచి వెళ్ళిపోవటం పార్టీకి దెబ్బ కదా అని నిన్న? అబ్సల్యూట్లీ కాదండి. కార్యకర్తలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీతో నిలబడుతున్నారు, ఒకరిద్దరిది ఓడ పట్టించుకోవట్లేదు, అండగా నిలబడుతున్నారు, పోరాడుతున్నారు. దాంట్లో పార్టీకి ఎలాంటి దోఖా లేదు. ఇది చాలా చూసాం ఇలాంటి వాళ్ళు, మాకేమవుతుంది పార్టీ ప్రధానంగా. 2009 ఇష్యూ అది, 2014 తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇప్పుడు 2019 ఉన్నాం అని ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్పాడు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ వెబ్సైట్ వెనకాల ఎవరున్నారు ఏంటని. ఇదాన్ని ఎట్ట సమాధానం చెప్పాలి చెప్పు. ఏదో వెబ్సైట్ నడిపించాడు, ఎవరో బజార్ పైన పోయినాడు రాస్తాడండి ఆర్టికల్, దాని లోకేష్ తప్పండి, నేను ఏం చెప్తాను దానికి సమాధానం. ఎవరు ఎవరున్నారు చెప్పారండి, పేర్లు ఎవరు? వాళ్ళు కూడా చెప్పారు, ఆ వెబ్సైట్ నడిపించారు కూడా పెట్టారు. అవునమ్మా ఫినిష్ పూర్చేయండి. వాళ్ళ వెబ్సైట్ లో స్పష్టంగా చెప్పారు కదా, వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టారు, మాకు లోకేష్ తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా కలిశారా? వాళ్ళతో ఒక ఫోటో ఉందా నాకు? అరే ఈ ఆరోపణలు చేస్తే నేను సమాధానం చెప్తా కూర్చోవాలా? వాళ్ళేదో హాస్టల్లో కాపాడుకునేదా పార్టీ వీడు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలా? అరే ఎట్లా చెప్తారండి? డౌట్ ఎందుకు దాంట్లో? మిగతా క్వశ్చన్స్ కూడా తీసుకుందాం స్వామి, చెప్పే కదా క్లారిటీగా. ఇంకా ప్రశ్న ఆ టాపిక్ అది కాదండి. ఒక కార్యకర్త చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి కూడా మారితే మంచిది కదా. ఇలాంటి నాయకులు వస్తారు పోతారు. కార్యకర్త చనిపోయాడు ఈరోజు, వాళ్ళు చీమ కొట్టినట్టు కొట్టలేదు ఆయనకి. దానికి నేను సమాధానం చెప్తా, చెప్పండి మీరే. ఇంత మాటలు మాడుతున్నారు, ఒక కార్యకర్త చనిపోతే వచ్చారా ఎవరన్నా పట్టించుకున్నాడు ఎప్పుడన్నా? వీళ్ళు మాటలు నీళ్ళు నీతులు చెప్తారా పార్టీకి? సీనియర్లు ఎంతమంది ఉన్నారండి పార్టీలో? 7 సార్లు గెలిచిన ఉన్నారు పార్టీలు, గుర్తుపెట్టుకోవాలి. 82 నుంచి ఉంది పార్టీ, ఈ ఒక్కరి వల్ల ఇది కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటండి ఇప్పుడు ఆయన వారం ఒక 10 రోజుల క్రితము ఎన్నికల ముందు అనుకుంటా వీడియో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి తిట్టాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎన్నికల ముందలు తిట్టారు కదా, దాని గురించి మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడలా? మొన్న రాసిందేంటి వాట్సాప్ మెసేజ్ ఏం రాశాడు? జగన్మోహన్ ఆయన అన్ని మాట్లాడారు, 18, 19 ఉన్నాయి అండి. అవునండి, కార్తిక్ కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా లీగల్గా పోరాడడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కూడా చెప్పాం. లాయర్ కూడా పెడతాను, అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా లాయర్ తీసుకొస్తాం. ఎవరైతే కార్తిక్ని వేధించారో, ఒక ఎస్ఐ గారు, అదేవిధంగా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఎవరైతే వేధించారో, తప్పనిసరిగా వాళ్ళు నేను జైలుకు పంపించే వరకు నేను అయితే వదిలి, దాంట్లో సందేహమే లేదు. కావాలని అరాచకాలు చేశారు, సో దానికి న్యాయంగా మేము పోరాడతాం. ఇది లాజికల్ కంక్లూషన్ మేము తీసుకెళ్తాం.
కాబట్టి వాళ్ళు చెప్తున్నారు మీరు తెలుగు మీడియం లో చదవలేదు, మీరు ఏ విధంగా తెలుగు భాష గురించి ఉద్యమం చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా మంది విమర్శలు చేస్తున్నారు సార్. మీరు అసలు ఏ మీడియం లో చదివారు అని చెప్పి కూడా అడుగుతున్నారు. దీనికి ఏదైనా సమాధానం చెప్తారా? నెల్లూరు చెప్తా, తప్పనిసరిగా చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారో మీకు తెలుసండి? ఆయన బిఏలో బీకామ్ ఏదో చదివారంటారు, అది పాస్ అయ్యాడని తెలుసా మీకు? అసలు ఏం చదివాడు తెలుసా? పేపర్ లీక్లు ఎక్కడ దొరికాడు ఆయన? టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఏదో దొరికాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దాని గురించి? మేమేమన్నా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ ఆప్షన్ ప్రజలకి ఇవ్వండి, పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనేది పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఆ ఆప్షన్ ఇవ్వమంటే పెద్ద ఎగతాళి చేస్తారు వీళ్ళు. అయ్యా నేను అమెరికాలో చదివాను, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను, అమెరికాలో చదివాను, నేను ఒక పదం అట్టి వేయచ్చు, కానీ 42,000 కోట్లు దెబ్బలా నేను, 16 నెలలు జైలుకి వెళ్ళలేదు నేను. ఆయన ఏదో పెద్ద నీతివంతుడిలాగా సిబిఐకి కోర్టుకి వెళ్ళి ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అని కోర్టు అంటుంది. దాని గురించి మాట్లాడమనండి, అది మాట్లాడకుండా ఏదో ఎవడు చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అన్ని మాడతాం ఏముంది. ఎస్ నేను 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 ఎక్కడ చదివాను నాకు తెలుసు. నేను స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ తీసుకుని వచ్చాను, పై చదువులు అమెరికాకి వెళ్ళాను, బాగా చదువు వచ్చాను, ప్రజలు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? డబ్బులు దొబ్బిదంగా వచ్చాడు ఆయన, నాన్న అడ్డం పెట్టుకుని బాగా లాగాడు కదా. మేము 100,000 కోట్లు అని చెప్పాం, సిబిఐ 42,000 కోట్లే దొరికింది సిబిఐకి, మిగతా 68,000 కోట్లు దొరకల, అది ఎత్తుకుతున్నారు ఇంకా 100,000 కోట్లు దొబ్బాడు ఆయన. ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు. మన చుట్టూ ఉన్న దొంగలే ఉన్నారు కదా, ఆయన ఏ1 ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ2 ఎవరు? జనరల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కదా ఆయన, విజయసాయిరెడ్డి. సో పార్టీలో కూడా కమాండ్ క్లియర్, ఏ1 ప్రెసిడెంట్, ఏ2 జనరల్ సెక్రటరీ. వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇప్పుడు దేశానికి, ప్రజలకి. ఏం చెప్తాం ఇంకా? ఇంగ్లీష్ మీడియం మనమే పెట్టాం, మున్సిపల్ స్కూల్స్ మనం పెడితే. ఆనాడు దొంగ పేపర్ దొంగ ఛానల్ ఉంది కదా సాక్షి, వాళ్ళే రాశారు కదా వ్యతిరేకంగా, రాశారు కదా ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారికి కంపట్లేదు ఆ రోజు, రాశారు నీట్గా. మమ్మల్ని నేను ట్వీట్ కూడా పెట్టా, నన్ను వ్యతిరేకంగా రాశారు. అసలు ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతారు అని రాశారు ఆ రోజు. మంత్రి నారాయణ గారు హౌస్లో చెప్పారు, నేను ఆ హౌస్లో, ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఆప్ట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది, తప్పనిసరిగా అమలు చేయాలి. దాని చాలా చర్చ జరిగింది హౌస్లో. అప్పుడు లేరు కదా వీళ్ళు హౌస్లో, ఇంట్లో పడుకుంటా ఉంటాయి. హౌస్లో ఉంటే దాన్ని తెలిసేది. ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆప్షన్ ఇవ్వమంటున్నాం, ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, రుద్దద్దండి పిల్లల పైన, రుద్దద్దు, ఆప్షన్ ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే తీసుకుంటారు, తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు మీడియం తీసుకుంటారు. ఆప్షన్ ఇవ్వమంటే అదొక పెద్ద నీతులు చెప్తారు లేదు అట్లుంది. అయ్యా ఇద్దరు ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో, ఎవరికైతే భూమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు పార్టీ వీడి వెళ్తున్నారు. ఈరోజు కార్యకర్తలు ఎవరెక్కడ పార్టీ మారట్లా, మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా 5.5 నెలల్లో ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతనం వచ్చింది. ఇసుక దగ్గర నుంచి అదేవిధంగా అన్ని ఏరియాలో నెగిటివ్ వచ్చింది. మీరు చూస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, ప్రజాప్రతినిధులు, వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా, మీరు గమనించారా? వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరన్నా భయపడిపోతున్నారు ప్రజల్లోకి వెళ్తే ఏంటి మా పరిస్థితి అని. వాళ్ళే చెప్పారు కదా డిఆర్సీ మీటింగ్లో, శాసనసభ్యులు మంత్రులు నిలదీశారు, వైకాపా శాసనసభ్యులు వైకాపా మంత్రుల్ని నిలదీశారు. ఇట్లయితే మునిపోయాం, ఇప్పటికీ మునిపోయాం, ప్రజలకు ఎట్లమంటారు, ఎక్కడ పనులు జరగట్లా, ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇసుక కొరత ఉంది, ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, అన్ని అన్న క్యాంటీన్ పోయింది, పెళ్లి కానుకలు పోయినాయి, పండగలకి ఇచ్చిన కానుకలు పోయినాయి, చంద్రన్న బీమా పోయింది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు మూస్తాడు, ఇంక ఈ మాన్బాడు ఎట్టు గెలుస్తాడు? ఒక ఛాన్స్ సీఎం అండి, ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, అయిపోయింది అక్కడితో. ముందుగా
వచ్చి ఫోన్ చేసినట్టున్నారు నాయన. విన్నా ప్రశ్న? మీడియా వాళ్ళు మామూలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా రాస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే అంటే ఒక జీవో రీసెంట్ గా వదిలేదు సార్, అవును, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎవరాడు అడిగింది నాకు? మీరు ఏ ఛానల్ అన్నా? వెరీ గుడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పింది, అది కరెక్ట్ కాదు, ఆ జియోని రద్దు చేయాలి. దాంట్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ మన వైఖరి స్పష్టంగా మేము చెప్పేశాం, మా వైఖరి మేము స్పష్టంగా చెప్పాం, దాంట్లో అంబిగ్యూటీ లేదు మాకు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఈ రోజు ప్రజాప్రతినిధుల మీద దొంగ కేసులు పెడుతున్నారండి, మీరు నేను చెప్పాను, చదవండి, 18 మంది పేర్లు కూడా చదివాను. దొంగ కేసులు పెడుతున్నారు, కార్యకర్తల మీద దొంగ కేసులు పెడుతున్నారు, ఇంకా మిగిలింది మీరు, నెక్స్ట్ జడ్జిలు. మీపైన దొంగ కేసులు పెట్టారు, రేపు కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల మీద కూడా కేసులు పెట్టచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితికి వచ్చాను. అలా ఉంది ఈరోజు. అందుకే మనం అందరం పోరాడాలి, యూట్యూబ్ ఫేస్బుక్ కాకుండా బయటకు వచ్చి మనం అందరం పోరాడాలి అంశాల పైన. నేను చాలా ఇబ్బంది పడతాం, అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని వారు మళ్ళించడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ముందల ఆయన రాజీనామా చేయమని సార్, పార్టీకి నేను ఇది పార్టీ అదే అని ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి రాజీనామా చేయలేకపోతున్నాడు. ఎందుకు ఎందుకు భయపడుతున్నాడు గెలవడని? అది రాజీనామా చేయమనండి. ముందల రాజీనామా చేస్తే అన్ని బయటకు వస్తాయి కదా, ఇన్ని నీతులు చెప్తే లేకపోతే.